నా పేరు సాయి రోనక్ అండి. ఇక్కడ విచ్చేసిన ప్రెస్, మీడియా, వెబ్ ప్రతినిధులందరికీ చాలా చాలా థ్యాంక్స్. కాదలి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ వెరీ కలర్ఫుల్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, చాలా మంచి టెక్నీషియన్స్తో. ఆల్రెడీ ఆడియో చాలా బజ్ అవుతుంది అండ్ వీ ఆల్రెడీ గాట్ హ్యూజ్ అపాల్, యునో, హ్యూజ్ రౌండ్ ఆఫ్ లైక్ we got very good appreciation for the audio and all. So ee month like 16th roju ante this Friday we coming up ee release avutundi movie. So mee andaru chaala baa support chestarani, mee andarki maa movie concept, cast, whoever the freshers, chaala fresh cast introduce avutundi movie through, andarki chaala baa nachutundani aashistunnanu. Thank you so much. Thank you so much all of you for coming over here and giving us a lot of support. Like he has already said that our film is a very nice fresh cast in a very nice triangular love story. Our film is releasing on 16th, which is on Friday, the coming Friday. Please give us your lot of love, support. I really thank Badabi sir for giving me such a good thing that I could ever imagine. Bandhavi, thank you so much sir, and yeah, please give us your lot of support for this film. Thank you so much. I just want to say monna nen audio release lo mukhyamaina vyakti maa cinema lo bhagam maa line producer Shri Poonad Srinivas and peru mention cheyadu marchipoyanu. I thought this is the first thing I should say. అందరితోటి ఇది నా సినిమా అని చెప్పి మాట్లాడి సింగిల్ హ్యాండెడ్గా మా ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేశానండి. సో పూనాటి, వెరీ సారీ లాస్ట్ టైం ఐ మిస్డ్ యూ అవుట్. యా, ఇప్పుడు మా సినిమా గురించి రెండు మాటలు చెప్తానండి. చిన్న యంగ్స్టర్స్ కపీల్ అయ్యే సరదాగా ఉండే ఫ్రెష్ సినిమా అండి. జస్ట్ దట్ ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ, మిడిల్ క్లాస్ అమ్మాయి, తను పెళ్లి చుట్టూ తిరిగే ప్రాబ్లమ్స్, అదే టైంలో ఒక ఇద్దరు ఇంట్రెస్టింగ్ అబ్బాయిలు తన లైఫ్లోకి రావటం, దీని చుట్టూ అల్లుకున్న చిన్న సింపుల్ కథ. మీరందరూ పెద్ద మనసుతో మమ్మల్ని సపోర్ట్ చేసి మీడియాలో జనంలోకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తే ఐమ్ ష్యూర్ విల్ కమ్ అవుట్ పాసింగ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. సో చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ అందరూ వచ్చినందుకు. నా ప్రిన్సిపల్ టెక్నీషియన్స్ గురించి మనం మెన్షన్ చేశా, నా కాస్ట్ గురించి మాట్లాడలేదు. యూ హ్యావ్ వెరీ టూ హ్యాండ్సమ్ హంక్స్, మీరు చూసే ఉంటారు. వెరీ హ్యాపీ టు ప్రెజెంట్ దెమ్ టు తెలుగు ఆడియన్స్. సాయి రోనక్, హరీష్, కళ్యాణ్ ఒకరికొకరు తగ్గకుండా ఉంటారు అండ్ బోత్ యాక్చువల్లీ ఐ షుడ్ సే దే హావ్ వెరీ కాంట్రాస్టింగ్ పర్సనాలిటీస్ బట్ బోత్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈవెన్ యాజ్ ఆర్టిస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఇంట్రోవర్ట్ హరీష్, సాయి ఈజ్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్ట్రోవర్ట్, బట్ దెన్ దర్ ఈక్వలీ గుడ్, నాట్ జస్ట్ విత్ దర్ లుక్స్ బట్ విత్ దర్ యాక్టింగ్ అబిలిటీస్ ఆల్సో. ఐఎమ్ షూర్ రెస్ట్ వాళ్ళకి ఈవినింగ్ అది వి ఆర్ ప్లానింగ్ సమ్ ప్రివ్యూ షోస్ అండ్ ఆల్. మీరు అందరూ చూసి మీ ఫ్రాంక్ ఒపీనియన్ అందరికీ నలుగు ఆడియన్స్ అందరికీ చేరిస్తే విల్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ దెన్ కమ్స్ పూజ. పూజ ఇస్ మోస్ట్ లక్కీ గర్ల్, 1.5 ఇయర్స్ ఇన్ టు ది ఇండస్ట్రీ షీ ల్యాండెడ్ అ లీడ్ రోల్. ఆల్ ద ఆజ్ ఇస్ అ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ తక్కువగా వచ్చే ఫీమేల్ సెంట్రిక్ కథల్లో, ఏదో ఇష్యూ బేస్డ్ కథ కాదండి, చాలా సరదాగా ఉండే నార్మల్ కథ, బట్ అమ్మాయికి ప్రామినెన్స్ ఉన్న కథ. So, one thing I want to mention about Pooja, apart from being very lively, having a very good screen presence, she really gave it her all. One incident I can mention, Sri Lanka, we are shooting a song. You can see that even in the trailers, cliff edge la amma nunchini dance chestundi. So daring of her, very sorry to your family also. Chala risky adi, action shot kaakapoyina. ఈవెన్ హరీష్ వాజ్ రియలీ షివరింగ్ అక్కడ వెనుక కూర్చొని జస్ట్ చీర్ చేస్తుంటాడు అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే. ఎవరు ఫైట్ మాస్టర్ లేరు, ఎవరు లేరు మాకు అక్కడ సపోర్ట్, బట్ షీ స్టిల్ లిడ్ దట్. థ్యాంక్స్ పూజ. దెన్ నా టీం గురించి రెండు మాటలండి. నా టీంలో ప్రతి మెంబర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మా కో డైరెక్టర్ నరేంద్ర, సుధీర్, ఆది నారాయణ్, శ్రీన్ రెడ్డి, కృష్ణ అయ్యర్, అందరూ కూడా అన్ని పనులు చేస్తూ, బాయ్ పని నుంచి డైరెక్టర్ పనుల వరకు అన్ని పనులు చేస్తూ, త్రూ అవుట్ ద బీన్ అ సపోర్ట్.
వాంట్ టు థ్యాంక్ దమ్ అగైన్. అండ్ దెన్ ఆనంద్ రంగా, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, హీస్ మోర్ ఆఫ్ అ ఫ్రెండ్ టు మీ. నాకు క్రియేటివ్గా, యాక్చువల్ ఆపరేషనల్గా కూడా అన్ని విధాలా త్రూ అవుట్ సపోర్ట్ ఉన్నాడు. యా, థ్యాంక్ హిమ్ అగైన్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్స్ కూడా వస్తున్నాయి తెలుగు భాషని. నాలుగు ఈ క్వశ్చన్ అడగమా చూసాక, అంటే కాదులు ఎందుకు అంటే, ఇదొక చిన్న సినిమా ఉంది, ఎందుకు తమిళ వెంకర వారిని అడిగారు కాదులు అనే పదం వాడారని మీరు ఒక పాటలో, ఏంటి రీజను తమిళ పదం వాడారని. కాదమ్మా, మన ద్రావిడ భాష కదా, సో మూలాలు ఒకటే ఉంటాయి. ఇప్పుడు షాపాడు చేసినారా అని ఇంతకుముందు అడిగేవారు, ఇప్పుడు అది వాడుకలో లేదు. అట్లాగే కాదలి కూడా తెలుగు పదమే అని ఆయన చెప్పారు. యూఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ న్యూ టైటిల్స్ కాబట్టి అప్పుడే అనిపించింది, ఇది ఎప్పుడైనా నేను సినిమా చేస్తే ఐ కెన్ యూజ్ ఇట్ అని. అది ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్న కథకి ఐ థాట్ ఇట్స్ మోర్ యాప్ట్. ఓకే, జస్ట్ ఆన్సరింగ్ యూ. అండ్ యా, థ్యాంక్స్ అండ్. పూర్వం ప్రేమదేశం అనే సినిమా వచ్చింది, యూత్కి బాగా అపీల్ అయింది. సరదాగా ఉంటూ చాలా మాది సరదాగా ఉంటూ అందరికీ అపీల్ అయ్యే సరదా సినిమా అండి. హెవీ ఉమెన్ ఓరియంటెడ్ ఇష్యూస్ అట్లాంటి ఏమీ కాదు, అట్లాగనే ఇదేదో హారర్ సినిమా కాదనే కాదు. అట్ ద సేమ్ టైం మా క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చిందండి, ఒక సింగిల్ ఆడియో కానీ వీడియో కానీ ఏ కట్స్ లేకుండా. సో యూత్కి, ఫ్యామిలీస్కి, అందరికీ అపీల్ అవుద్దని నమ్ముతున్నాం గట్టిగా. థ్యాంక్. అట్లాంటిస్, గ్రీకు ఫిలాసఫర్ ప్లాటో క్రీస్తు పూర్వం 360లో రాసిన టైమిస్ అనే పుస్తకంలో ఈ అట్లాంటిస్ గురించి ఉంది. ఇంతకీ ప్లేటో ఆ నగరం గురించి ఏం చెప్పాడు? ప్లేటో చెప్పిన ప్రకారం ఆ నగరం ఒక స్వర్గసీమగా ఉండేదట. ఆ నగరానికి దేవుడిగా పొసైదాన్ను పూజించేవారని, ఆ దేవుడి గుడి నగరం మధ్యలో ఉండేదని చెప్తుంటారు. ఇక ఆ నగరంలో నీటి పారుదల సౌకర్యం కూడా చాలా చక్కగా ఉండేదని,